అందరికీ నమస్కారం. మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా మా మొదటి చిత్రం కంచర్ల, రెండవ చిత్రం ఉపేంద్ర బీ ఫార్మసీ, మూడవ చిత్రంగా ఐపీసీ 369, నాలుగవ చిత్రంగా అనగనగా కథల, ఐదవ చిత్రం రేపు డిసెంబర్ 1వ తేదీని రిలీజ్ చేస్తున్న ఉపేంద్రగడ అడ్డ, ఇవే కాకుండా మా యొక్క ఆరవ చిత్రంగా లాస్ట్ హీరో ఉపేంద్ర బాబు జన్మదినం సందర్భంగా ఆ చిత్రాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ చిత్రం పేరు 1920 భీమునిపట్నం. ఈ యొక్క చిత్రం అసలు చాలా అంటే ఈ కథ వింటే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం కూడా విదేశాల్లో అసలు ఎలా ఆదరిస్తారనేది కూడా మాకు ఇప్పటి నుంచి కొన్ని అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని చూసే విధంగా నిర్మించాలని ఒక మంచి ప్లానింగ్తో దీన్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ 1920 భీమునిపట్నం ఏదైతే సినిమా ఉందో దీని యొక్క ఆ స్టోరీ వినగానే అసలు నరసింహ నంది గారు, మా డైరెక్టర్ గారు, ఆయన తాలూకు మొదటి చిత్రాలు అనేవి నాకు కనిపించలా. అసలు ఇదే మొదటి చిత్రం అయినా కానీ ఈ స్టోరీ అంత గొప్పగా ఉంది. ఈ చిత్రం తాలూకు స్టోరీ, దీనిని పాన్ ఇండియా చిత్రం కింద రిలీజ్ చేయాలని మా యొక్క ఆలోచనతో ఇప్పటి నుంచే దీనికి తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది. లాస్ట్ 1 మంత్ నుంచి ఈ యొక్క చిత్రం మీద మంచి కసరత్ చేస్తున్న డైరెక్టర్ గారు, అలాగే ఈ చిత్రం అద్భుతంగా వస్తుంది అని మాకు తెలుసు. అలాగే ఇందులో ప్యాడింగ్ కానీ అన్నీ కూడా ఆచితూచి స్టెప్స్ అనేది వేయడం జరుగుతుంది. ఈ యొక్క చిత్రానికి శుభ సూచకం ఏంటంటే ఇళయరాజా గారు దీనికి సంగీతాన్ని అందించడానికి మాకు ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇళయరాజా గారి సంగీతం ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎవరు విని ఉండలేదు. కనుక మా చిత్రం ద్వారా మళ్ళీ ఇళయరాజా గారి తాలూకా ఆ గానాన్ని, ఆ యొక్క ఆ సంగీత మధురాన్ని అందరికి అందించాలని ఒక మంచి ఆశయంతో ఇళయరాజా గారిని మేము అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఆయన మహోన్నతమైన వ్యక్తి, వెంటనే ఆయన ఒప్పుకొని ఈ చిత్రానికి నేను చేస్తాను. అసలు ఈ చిత్రం కథ వినగానే ఆయన ఒక్కటే అన్నారు, అసలు 1920 అంటే అసలు మ్యూజిక్ అది చాలా సెపరేట్గా ఉంటుంది, దీనికి నేను చాలా కసరత్తు చేయాలి, దీనికి మంచి మ్యూజిక్ నేను అందిస్తాను అని చెప్పి ఆయన ప్రామిస్ కూడా చేయడం జరిగింది. ఆయన ఎంతో సరదాగా మమ్మల్ని ఆదరించి ఈ చిత్రాన్ని సంగీతాన్ని ఇవ్వడం అన్నకి ఒప్పుకోవడం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. అలాగే ఈ చిత్రం యొక్క షూటింగ్ని డిసెంబరు నెలలోనే ప్రారంభించి దీనిని ఒక 60 నుంచి 75 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేము రంగం సిద్ధం చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే 1920 భీమునిపట్నం ఉందో ఈ చిత్రము రేపు అవార్డ్స్ని మా ఎస్ఎస్ఎల్ క్రియేషన్స్కి అందిస్తుందని మా ఆశాభావం. ఎందుకంటే అది మీకు తెలుస్తుంది, చిత్ర నిర్మాణం అనేది చాలా అద్భుతంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఇందులో ప్యాడింగ్ కూడా మంచి మంచి ఆర్టిస్టులను కూడా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి అసలు ఇళయరాజా గారే ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారంటే ఇందులో 70% విజయాన్ని మేము సాధించినట్టే. దీనికి ఇళయరాజా గారికి మరొక్కసారి మా ధన్యవాదాలు, మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా సంస్థ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో లాస్ట్ మంత్ లాంచ్ అయిన 6th ఫిల్మ్గా 1920 భీమునిపట్నం లాంచ్ చేయడం జరిగింది. అది నా బర్త్డే రోజు, అది ఒక కొత్త గిఫ్ట్గా నాకు, అంటే ఒక ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా లెవెల్లో అది లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఫిల్మ్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇదేంటంటే ఇండియన్ కల్చర్ని ఒక బ్రిటిష్ టైమ్స్లో ఎట్లా ఉంటుందో చూపించాలని ముఖ్య ఉద్దేశంతో ఒక కల్చర్ని బయటకు తేవాలి. ఏమైంది, పైగా మేము వైజాగ్ నేటివ్ కాబట్టి అక్కడ జరిగిన కథ ఎలా ఉంది ఏంటి అనే ఉద్దేశంతో నందిగారు డాడీని అప్రోచ్ అవ్వడంతో సో నేను కూడా కథ వినడం జరిగింది. సో హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా వెంటనే కొలాబరేట్ అయ్యి వెంటనే ఇంకా పోస్టర్ డిజైన్ చేసి ఆ రోజు చాలా అయితే చాలామంది ప్రశంసలు ఇచ్చారు. అదే దీంతో ఈ కథని ఒక పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లాలంటే ఒక కర్ణాటక నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే, కాలీవుడ్ నుంచి కానీ ఎవరినైనా సరే ఒక మంచి పేరున్న వాళ్ళని తీసుకుంటే, ఎందుకంటే ఈ కథ 10 మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో కంచర్ల అచ్యుతరావు గారు దానికి తోడ్పడ్డారు. అలాగే సంగీతం అనేది ఒక ఆ టైమ్స్లో మనం ఎవరైతే ఒక లెజెండరీ మ్యూజికల్ డైరెక్టర్ ఎవరైతే పెట్టుకున్నామో అది ఇళయరాజా గారు. ఆయన నాకు
నా ఫిల్మ్కి మ్యూజిక్ వహించడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నాకు ఈ చిన్న వయసులోనే నాకు అంతటా కలుసుకునే యోగ్యం కూడా కలిగించాను నాన్నగారికి. దానికి కొన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ షూట్ అయితే ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుద్దో దానికి నేను చాలా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. సో అలాగే తదుపరి టైంలో కూడా నేను చాలా మౌలు చేసుకున్నాను. ఎందుకంటే స్క్రిప్ట్ నేను డైలీ ఇంకా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఏదైతే నెలలో స్టార్ట్ అయినా సరే అది నేను ఫోకస్డ్గా ఉండి ఈ చిత్రాన్ని విజయవంతంగా మీ ముందుకు తేవాలనే ముఖ్య ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, ఈ సినిమా కాంప్రమైజ్ కాకుండా మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మెచ్చుకునే ఈ సినిమా మనం తీద్దాం అని ఒక మాట చెప్పారు. నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అది కంటెంట్ వైజ్గా చెప్పుకుంటే గాంధీజీ గారు మన భారతదేశానికి దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ మన అంటే మన ఇండియన్స్ కోసం అక్కడ ఫైట్ చేసి 1920s మన ఇండియాకి వచ్చారు. అప్పుడు ఆయన ఫస్ట్ మొట్టమొదటగా ఆయన యొక్క ప్రారంభించినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో ఒక ఉద్యమం ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన స్ఫూర్తి పొంది ఎంతోమంది యువతీ యువకులు ఆ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. సో చాలామంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని ఆ ఉద్యమం కోసం ఒక ఏజ్ వరకు అంటే 40-50 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా ఆ ఉద్యమం కోసం చాలామంది పోరాడారు. అందులో చాలామంది ప్రాణాలు లెక్క చేయకుండా ఉద్యమం కోసం ఫైట్ చేశారు, చాలామంది చనిపోయారు. సో వాళ్ళ గురించి మనకు ఎవరికి కూడా తెలియదు. అలాంటి వాళ్ళలో ఒక ఇద్దరు ప్రేమికులు, సీతారాం సుజాత అని ఒక ఇద్దరు ప్రేమికులు, అంటే నిజమైన ఒక జీవితాన్ని తీసుకొని కొన్ని ఊహాజనితమైనటువంటి కొన్ని పాత్రలు తీసుకొని ఈ కథను మలచడం జరిగింది. ఇందులో సీతారాం పాత్రలో కంచర్ల ఉపేంద్ర బాబు యాక్ట్ చేయబోతున్నారు. తను ఒక అస్పృశ్యత, తర్వాత ఒక అంటరానితనము, తర్వాత అందులో ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక బాధ, ఒక ప్రేమ, ఒక కష్టం, దుఃఖం, ఆనందం, ఇలాంటివి చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఆ పాత్రలో. ఎంతో పెర్ఫామ్ చేయడానికి అది చాలా ఒక ఛాలెంజింగ్ రోల్ అది. సో తను ఒక మంచి అద్భుతమైన పాత్రని చేయబోతున్నాను ఇందులో. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఇంకా ఫైనల్ కావాల్సి ఉన్నారు. కాకపోతే మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాకి ఇంకొక మాట కూడా చెప్పారు, ఈ సినిమాని మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చూసే సినిమా, ఒక ఆస్కర్ స్థాయికి వెళ్ళగలిగే ఒక సినిమాను మనం నిర్మించబోతున్నాం, దీనికి ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అని. అంటే అప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ ఈ సినిమాకి ఇళరాజు గారి అయితే బాగుంటుంది సార్ అని చెప్పేసి ఒక మాట చెప్పాను. ఆయన ఏమనలేదు, ఓకే వెళ్ళండి మీరు ఫస్ట్ ఇళరాజు గారితో మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. అందరం కలిసి ఇళరాజు గారి దగ్గర వెళ్ళడం జరిగింది. ఆయనకు ఒక కథ చెప్పాను. చెప్పగానే ఆయన ఒకటే మాట చెప్పారు, ఇది ఒక క్లాసికల్ సినిమా, ఇది ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను వినలేదు ఇలాంటి కంటెంట్, కానీ చాలా గొప్పగా ఉంటుంది, నిలబడిపోయింది ఇది అని చెప్పేసి అన్నారు. అనగానే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సందర్భంగా మా ప్రొడ్యూసర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క యాక్టర్కి, అందరికి కూడా ఇళయరాజా గారితో వర్క్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంటుంది. సో నాకు నేను చేసిన సినిమాల్లో ది బెస్ట్ సినిమా అంటే నా ఫస్ట్ ఫిల్మ్ కానీ తర్వాత ఫిల్మ్స్ ఏది కూడా నేను చాలా అంటే ఇళరాజు గారితో పనిచేద్దాం చాలా అనుకునేవాడిని, కానీ నాకు ఎవరు అది కోరిక తీర్చలేదు. నాకు ఈ ప్రొడ్యూసర్ గారితో ఆ కోరిక అనేది నెరవేరింది. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్ కంచర్ల అచ్యుతరావు గారికి. మిగతా అన్ని కూడా మా ప్రొడ్యూసర్ గారు చెప్పేశారు. సో నా వంతు నేను ప్రయత్నం చేసి ఇది ఒక మంచి అంటే ప్రపంచవ్యాప్తంగా జనాలు మెచ్చుకునేలా ఈ సినిమా తీర్చిద్దని చెప్తానని చెప్పేసి నేను మనసావాచ కర్మేన నా శాయశక్తులు నేను ప్రయత్నం చేసి ఈ సినిమాని ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.